దేశవ్యాప్తంగా లారీల సమ్మె ఉధృతంగా మారింది. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవడం సహా వివిధ సమస్యల పరిష్కారం కోసం లారీ యాజమాన్యాలు చేపట్టిన సమ్మె ఆరో రోజుకు కొనసాగుతోంది. దీంతో నిత్యావసర వస్తువులు మినహా మిగిలిన సరుకు రవాణా మొత్తాన్ని నిలిచిపోయింది. లక్షల వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో నిత్యం 2000 కోట్ల నష్టం జరుగుతున్నట్లు అంచనా వేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె కొనసాగుతుందని లారీల యజమానులు స్పష్టం చేస్తున్నారు. లారీల సమ్మెపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ చిన్నారెడ్డి అందిస్తారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ లారీ యాజమాన్యాల సమ్మె నిరోధకంగా కొనసాగుతూనే ఉంది. లారీ యజమానుల సమస్యలపై ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో లారీలకి ఎక్కడికక్కడ నిలిచిపోయి దాదాపు 80% లారీలు దేశవ్యాప్తంగా నిలిచిపోవడంతో సరుకు రవాణాపై తీవ్ర ప్రభావం పడింది. మనం ప్రస్తుతం చంపాపేట లారీలు ఇసుక లారీలు అడ్డా వద్ద ఉన్నాయి. ఇసుక లారీలు అడ్డా వద్ద మొత్తం లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోయి రోడ్లపైనే పార్కింగ్ చేసుకుని వారు నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ రోజు చంపాపేట వద్ద నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం చేస్తాం. రోజు రోజుకు సమ్మెను ఉధృతం చేసేందుకు కూడా లారీ యాజమాన్యాల సంఘం సిద్ధమవుతుంది. ఏ విధంగా సమ్మె ముందుకు సాగబోతుందో చెప్పడానికి భాస్కర్ రెడ్డి గారు చెప్పండి. తప్పకుండా మేము ప్రభుత్వం లొంగి వచ్చేంత వరకు మా డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఈ సమ్మె కొనసాగుతుందని చెప్పి, అదేవిధంగా రేపటి నుంచి కూడా మేము నిత్యావసర వస్తువులు కూడా ఆపే ఆలోచనలో కూడా తీర్మానం చేయబోతున్నాము. ఒక గంట 2 గంటల చేపట్లో మేము తీర్మానం చేయబోతున్నాము. ఇది కూడా ప్రభుత్వం గ్రహించి వెంటనే మా సమస్యలు పరిష్కరించబోతాము. రాబోయేటటువంటి ఇబ్బందులకు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని కోరుతున్నాం. లారీల సమ్మె కారణంగా చిన్న చిన్న లారీ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద లారీ యజమానులు ఇప్పటికే సంపాదించుకున్నారు కాబట్టి వాళ్ళకి ఏమి ఇబ్బందులు లేవన్న ఆందోళన కూడా పెద్ద ఎత్తున కనిపిస్తుంది. దానికి మీరు ఏ విధమైన పరిష్కారం? నిజమే, TV5 ద్వారా మేము ప్రభుత్వానికి అప్పీల్ చేసేది ఏంటంటే, కేంద్ర భారతదేశంలో ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాలు విభజించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందు డ్రైవర్ కమ్ ఓనర్లు అంటే యజమానులే డ్రైవర్గా వ్యవహరించే వాళ్ళే 80% ఉన్నారు ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో. మేము మీ ద్వారా అప్పీల్ చేసేది ఏంటంటే, తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు మంచి డైనమిక్ నాయకుడు ఉన్నాడు, మంత్రివర్యులు, మరి వాళ్ళ దృష్టికి పోతున్నదా పోవట్లేదా మాకు మా దౌర్భాగ్యం ఏందో కానీ మేము ఆయన దగ్గరికి చేరలేకపోని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయనకు మా సమస్యలు చెప్పుకోవడానికి వెళ్ళినా ఆ ఎక్కడి గేట్లు అక్కడే ఉంటున్నాయి, ఆయన చేరలేకపోతున్నాం. కాబట్టి మీ ద్వారా ఆయన ఈ మా బాధలు తెలుసుకొని ఈ డీజిల్ రేట్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి. చిన్న లారీల విషయం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా చిన్న లారీ యజమానులే, అది కూడా పాత లారీలు కొనుక్కునే వారే అధికంగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం దయచేసి సానుకూలంగా స్పందించి ఈ లారీ యజమానులను రక్షించాలని మీ ద్వారా మేము అప్పీల్ చేస్తూ, మిగతా ఎన్నో సమస్యలు ఉన్నాయి, పార్కింగ్ సమస్యలు, పోలీస్ వేధింపులు, ఆర్టీఏ వేధింపులు, సింగిల్ పర్మిట్ విధానము, ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో సింగిల్ పర్మిట్ విధానాన్ని, అన్ని రకాల సమస్యలు పరిష్కరించడానికి దయాహృదయంతో మమ్మల్ని పిలిచి మా సమస్యలు పరిష్కరిస్తారని ఆశిస్తూ మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాం. నిర్మాణాలు కూడా ఆగిపోయిన పరిస్థితి, కాంట్రాక్టర్లు కూడా ఇబ్బందులు పడుతున్నారు కదా, దీన్ని సమ్మె ఇలాగే కొనసాగిస్తారా, ఏం చేయబోతున్నారు మీరు? సమ్మె ఇలాగే ఉంటుంది, ఒక డీడీకి 20,000 అంటే ఎలాగో తీసుకొచ్చి కడతారండి, 3000 రూపాయలు ఇసుక అంటే అలా ఓడగొట్టలేదు మార్కెట్లో, అట్లా అది ఇబ్బంది అవుతుంది కదా. అందుగురించే గవర్నమెంట్ డీఎస్ఎంటీసీ మాకు వేపీ డీడీలు ఇవ్వాలి. ఓవర్లోడ్ తో పాటు పోలీసుల వేధింపులు, అధికారుల వేధింపులు తగ్గించాలి, తర్వాత తమ సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం అయ్యే వరకు ఖచ్చితంగా ఆందోళన విరమించాలని చెప్పి, రానున్న రోజుల్లో నిత్యావసర సరుకులతో పాటు పెట్రోల్ బంకులను కూడా ట్యాంకర్లను కూడా బంద్ చేస్తే మాత్రం తీవ్ర ఇబ్బందులు తప్ప. కెమెరా రవితో చిన్నారెడ్డి, TV5 హైదరాబాద్.